గ్రామ పంచాయతీ భవనంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. తరగతి గదులు సరిపోకపోవడంతో తాత్కాలికంగా ఈ ఏర్పాట్లు చేశారు. గ్రామంలో 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలను 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేశారు. 270 మంది స్టూడెంట్స్ ఉన్న ఈ పాఠశాల మన ఊరు మనబడి కార్యక్రమం కింద సెలెక్ట్ చేశారు. డ్రింకింగ్, ఎలక్ట్రీషియన్, డైనింగ్, రిపేర్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు అదనపు గదుల నిర్మాణాన్ని వదిలేశారు. దీంతో ఉన్న గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. గ్రామ పెద్దల అంగీకారంతో కొన్ని రోజులు పాత గ్రామ పంచాయతీ భవనంలో ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు క్లాసులు నిర్వహించారు టీచర్లు. వర్షాలకు ఇబ్బంది కావడంతో ప్రస్తుతం కొత్త గ్రామ పంచాయతీ భవనం మీటింగ్ హాల్లో చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. మా గ్రామంలో పిల్లలందరినీ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి పంపించడం జరుగుతుంది. మరియు మా స్కూల్కు ఇప్పుడు పోయిన ఇయర్ 10th కూడా శాంక్షన్ కావడం జరిగింది. 10th శాంక్షన్ కావడం వలన రూమ్లు తరగతి గదులు తక్కువ ఉండడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంది. గ్రామస్తులందరి సహకారంతో పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ని స్కూల్కి ఇవ్వడం జరిగింది. అది కొంచెం మేజర్ అండ్ మైనర్ రిపేర్ వర్క్స్ ఉన్నాయి, ఉండడం వలన పిల్లల్ని నర్సరీ నుండి యూకేజీ వరకు పిల్లలు ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి కొత్త గ్రామ పంచాయతీలో తరగతి గదులు గ్రామ పంచాయతీలో చదువుతున్నారు. క్లాస్ రూమ్కు సరిపోక మేము గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా వాడుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. మా పిల్లలు కూడా సంఖ్య కూడా బాగుంది. ఇక్కడ దాదాపుగా 270 మంది పిల్లలు ఇక్కడ విద్యనభ్యాసిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవనంలో చదువుకుంటున్న చిన్నారులు మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ కోసం దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. టెంపరరీగా ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారి సహాయంతో గ్రామ పంచాయతీలో కూర్చోబెడుతున్నాం, కానీ పిల్లలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. మళ్ళీ అక్కడ నుండి ఈ స్కూల్కి బాగా డిస్టెన్స్ ఉన్నది. పిల్లలు రన్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి రావాలా. టాయిలెట్ బాత్రూమ్స్ లేవు, బాగా ఇబ్బంది అవుతుంది. తినడానికి కూడా గవర్నమెంట్ స్కూల్కే తినబెట్టాల్సి వస్తుంది. ఈ పిల్లలను, చిన్నపిల్లలు ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ పిల్లలకు అసలు రూమ్స్ లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. తరగతి గది లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలో తరగతి గదిని నిర్ణయించింది. అయితే అక్కడ నుండి ఇక్కడికి రావటం కానీ, టాయిలెట్స్కి కానీ, అన్న భోజనానికి కానీ రావడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది. అక్కడ నా ఒక్క పిల్లలకే కాదు, చాలామంది పిల్లలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్కూల్కు అప్పగించిన పాత గ్రామ పంచాయతీ భవనాన్ని రిపేర్ చేయించి అదనపు గదులు, మరుగుదొడ్లు నిర్మించాలంటున్నారు పేరెంట్స్. పిల్లలకు ఇబ్బందులు పడకుండా చూడాలంటున్నారు. ఆల్రెడీ పిల్లలు ఇక్కడ బాగానే చదువుతారు. మా పిల్లలు కూడా ఇక్కడ ఇదే స్కూల్లో చదువుతారు. ఒక 2 తరగతులు తక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు గ్రామ పంచాయతీలో చదువుతారు వాళ్ళు. ఒక 2 క్లాసులు అధికారులు కొద్దిగా కట్టిస్తే తొందరగా ఇంకా భవిష్యత్తులో బాగుంటుందని. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు గ్రామ పెద్దలు.